ప్రియమైన దేవుని విశ్వాసులందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఒక వారములో మనము ప్రవేశించి ఈ శుక్రవారం ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయములో దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి ప్రభు చూపిన మహాకృపను బట్టి ప్రభుకి వందనాలు చెల్లిద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నేటి ధ్యానాంశాన్ని వెలుచూపు విశ్వాసమును గురించి మనము కొద్ది మాటలు నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఎబ్రీలకు రాసిన పత్రిక 12:1 చదువుతున్నప్పుడు విశ్వాసము అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువై ఉన్నది అని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. రాత్రికి పగటికి సంబంధము లేనట్టు విశ్వాసకి అవిశ్వాసకి సంబంధము లేదు. చీకటికి వెలుగుకు ఏ విధముగా సంబంధము లేదు, అదే రీతిగా దేవునికి విగ్రహాలకు పొందలేదు. ప్రియులారా, ఇంకా చెప్పాలి అంటే వెలుచూపు వలన కాక విశ్వాసం వలనది. వెలుచూపునకును విశ్వాసమునకును ఏ విధమైన సంబంధము లేదు. అందుకే పౌలు గారు అంటాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:6 వెలుచూపు వలన కాక విశ్వాసం వలని నడుచుకొనుచున్నాం అని శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని పౌలు గారు మనతో పంచుకుంటాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఎవరైనా విశ్వాసముతో దేవుని వెంబడించి సేవించి ఆయనతో సహవాసము చేయవలసినదే కాని వెలిచూపు వలన కాదు. రెండు కత్తులు ఒకే వలలో ఇమడినట్టి విశ్వాసము వెలుచూపు సహజీవనాన్ని నెరపలేవు. వెలుచూపు వల్ల దేవుని వెంబడించు కానీ నీతిమంతుడిగా తీర్చబడ్డ కానీ సాధ్యము కాదు. వాక్యమే స్పష్టంగా అంటుంది, రెండు అనుభవాలు ఎన్నటికీ ఒకటి కాజాలవు. ప్రియులారా, వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు మేము వెలుచూపు వల్ల కాక విశ్వాసములని నడుచుకొనుచున్నాం. నోవహు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నోవహు ఒక్కడి ఆ తరములలో నిందారహితుడు నీతిమంతుడిగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుడిని హోవా ఆకాశము నుండి నరులను చూచినప్పుడు వారు బొత్తుగా చెడిపోయారు. వారు ఊహలు కేవలము చెడ్డవి, పాపపు ఇష్టమైన జీవితంలో జీవిస్తున్నారు. వారి తలంపులు కేవలము చెడ్డవి కనుక దేవుడిని హోవా చూచి మానవులను భూమి మీద సృష్టించినందుకు సంతాపము నొందాడు. కనుక నోవహుతో చెప్పాడు, ఇతరము వాళ్ళు నీవే నీతిమంతుడు కనుక నీవును నీ కుటుంబాన్ని నేను రక్షింపబోచున్నాను. కనుక ఒక వాడను సిద్ధపరచు. నోవహు విశ్వాసముతో దేవుని వైపు చూచాడు. దేవుని యొక్క స్వరాన్ని విన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. నోవహు దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఆ ఓడను సిద్ధపరిచాడు. 3 అంతస్తులుగా కొన్ని గదులుగా వాటిని సిద్ధపరిచాడు. జలప్రళయం వస్తుంది, మారు మనస్పొందుడిని దేవుని స్వార్తను కూడా బోధించాడు నోవహు. అయితే ఎవరు కూడా మార్పు చెందలేదు. దేవుడు ఎంతమందిని నాశనం చేసి నోవహు ఒక్కడిని ఉంచుతాడా అని వారి యొక్క ఒక విధమైనటువంటి అవిశ్వాసం వెలుచూపుతో చూచారన్నమాట. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు మారు మనసు పొందుడి, జలప్రళయం రాబోతుంది అని హెచ్చరించాడు. కానీ ఒక్కడు మార్పు పొందలేదు. ఇంకా జలప్రళయం రావటానికి 7 దినాలు ఉంది. 7 దినాల్లో కూడా ప్రకటించాడు.
దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ జంతువులు, ఆకాశ పక్షులు, అడవి మృగాలు, చతుష్పాద జంతువులు అన్నీ కూడా జత జతలు మేల్ ఫిమేల్ కలిసి వడవద్దుకు వస్తున్నాయి. ఇప్పుడే తొందర వచ్చిందా అన్నారు ప్రజలు వెలుచూపుతో. అన్నీ లోపలికి వెళ్ళాయి. ఆఖరిగా నోవహు తన కుటుంబం కూడా ఓడలో ప్రవేశించాడు. దేవుడని హోవా ఓడ యొక్క తలుపును మూసివేశాడు. దేవుడు మూసివేసిన తలుపు ఎవరూ తెరవలేదు. ప్రజలందరూ వెలుచూపుతో చూశారు నోవహు దేవుని మాట, ఆయన స్వరాన్ని విశ్వాసంతో విన్నాడు. ప్రియులారా, నోవహు దేవునితో సహవాసం చేశాడు, దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. లోకజ్ఞాని ఆ మహోత్తమ కృషి నమ్మక అవహేళన చేశారు. కానీ దైవజ్ఞాని అయిన నోవహు దేవుని మాటను విశ్వసించి దేవుడు సెలవిచ్చిన విధముగా సమస్తమును సిద్ధపరచుకున్నాడు. ఉదయకాల సమయంలో ప్రియా దేవుని పిల్లలారా, వెలుచూపు వలన నీవు జీవిస్తున్నావా లేదా విశ్వాసం వలన నీవు జీవిస్తున్నావా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని ఈ వాక్యం మనకు హెచ్చరిస్తుంది. పరిశుద్ధ గ్రంథం మొదటి నుండి మనం చదువుతున్నప్పుడు ఈ యొక్క విశ్వాసము, వెలుచూపు, వెలుచూపు వల్ల కాక విశ్వాసముతోనే మనం నడుచుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుడిని హోవా అబ్రహామును పిలిచాడు. విశ్వాసయాత్ర వెలుచూపుతో చూచేవారికి ఇది విడ్డూరముగా ఉంటుంది. కానీ అబ్రహాము దేవుని మాటను నమ్మెను, దేవుని అందు విశ్వాసం ఉంచెను. అది అతనికి నీతిగా ఎంచబడినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. అబ్రహాము దేవుడు ఎప్పుడైతే తన తండ్రి తన యొక్క సమీప బంధువులతో కలిసి ఆ యొక్క విగ్రహాలను కొనుచూ జీవిస్తున్న సమయంలో తండ్రి మరణించాడు, వెంటనే అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాము ఒక హిందువు, ఒక హైందవుని పిలిచాడు దేవుడు. అబ్రహాము దేవుని యొక్క పిలుపుని విశ్వసించి గుడ్డెత్తి చేలో పడినట్టు ముందుకు సాగాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదుల గల పట్టణము కొరకు అబ్రహాము అలాగ విశ్వాసయాత్ర చేశాడు. ప్రియులారా, అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు లోకం ఈ యొక్క దైవజ్ఞానం యొక్క శక్తిని అర్థం చేసుకోలేదు. అబ్రహాము వెలుచూపుతో కాదు, విశ్వాసయాత్ర, విశ్వాసముతో తన యాత్ర ప్రారంభించినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ఇంకా మనము దేవుని వాక్యాన్ని చదువుతూ వెళుతూ ఉన్నప్పుడు యెరికో కోట వద్ద దేవుడు సంకల్పించిన పరీక్ష ఇది. యెహోషువా నాయకత్వంలో ఆ యొక్క యెరికో ప్రాంతాన్ని వారు జయించాలి. అయితే వారు కేవలము విశ్వాసమును బట్టి వారు యాత్ర చేస్తున్నారు. ఏ విధమైనటువంటి బాంబులు కానీ ఫిరంగీలు కానీ ఏమీ లేవు. ఇశ్రాయేలీయులు ఆ యెరికో కోట చుట్టూ 7 దినాలు వారు ప్రదక్షిణాలు చేశారు. దేవుని స్తుతించుచు 7వ రోజు 7 దినాలు మళ్ళా వారు ప్రదక్షిణం చేశారు కోట చుట్టూ. వారి యొక్క విశ్వాసమును బట్టి కుప్పకూలిపోయింది యెరికో కోట గోడలన్నీ కూడా కుప్పకూలిపోయినట్లుగా వాక్యములో మనము చూడగలుగుచున్నాం. ప్రియులారా, మందుగుండు కానీ డైనమైట్ ప్రభేయము లేకుండా యెరికో గోడ తునాతునకలైపోయినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఏమిటి కారణం? అదే విశ్వాసం. సర్వజ్ఞాని దేవుని మాటకు విధేయతతో లోబడుట ద్వారా అట్టి మహత్కార్యము వారు చేయగలిగారు. విశ్వాసముతోనే కానీ వెలుచూపుతో కాదు. ఏ రీతిగా విశ్వాసముతో నడిచిన వారు విజయవంతముగా తమ యాత్రలు వారు ముగించినట్లుగా వాక్య భాగములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో విశ్వాసము అనేది
నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువైనది. అంత విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ అవి ఉన్నవి అని గొప్ప విశ్వాసం మనము కలిగి జీవించాలి. యవనస్తుడు సినిమాకి వెళ్ళాడు, సినిమా హాల్లో కూర్చుని సినిమా చూస్తున్నాడు. ఎందుకో కానీ ప్రక్కకు తిరిగాడు. ప్రక్కకు తిరిగేటప్పటికి ప్రక్కన డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ని చూడగానే వీడికి డాక్టర్ని చూసి అంటున్నాడు, అయ్యా నా కడుపు నొప్పిగా ఉంది అన్నాడు. వెంటనే డాక్టర్ ఏం చేశాడు, ఒక మందు బిళ్ళిచ్చి ఇది చీకవద్దు, ఇది చీకుతో మింగవద్దు, చీకు చప్పరించు అన్నాడన్నమాట. వాడు అలాగే డాక్టర్ గారి మీద ఉన్న విశ్వాసమును బట్టి ఆ మందు బిళ్ళను చీకుతూ చప్పరిస్తూ అలాగూ సినిమా చూస్తున్నాడు. సినిమా అంతా అయిపోయింది, అందరు వెళ్ళిపోతున్నారు, వీడు వెళ్ళిపోతున్నాడు. డాక్టర్ ఆ యవనస్తుడి యొక్క భుజం మీద చేయి వేసి, ఏమయ్యా కడుపు నొప్పి తగ్గిందా అని అడిగాడు. ఆ తగ్గింది సార్ అన్నాడు. ఏది మందు బిళ్ళేది అని అడిగాడు డాక్టర్ గారు. వాడు నోట్లో చీకుతున్న మందు బిళ్ళ తీసి ఇస్తున్నాడు. ఇస్తూ అది చూశాడు, అదేమిటి ఈ బొత్త ఈ గుండి పూస. అంటే డాక్టర్ గారి మీద ఉన్న విశ్వాసంతో వాడు ఆ గుండె చీకుతున్నాడు. వాడు కడుపు నొప్పి తగ్గిపోయింది, అదృశ్యమైనటువంటి కడుపు నొప్పి తగ్గిపోయింది. అది విశ్వాసం, డాక్టర్ గారి మీద ఉన్న విశ్వాసం. మన విశ్వాస నేత్రాలు ఎలా ఉన్నవి? నోవహు యొక్క నేత్రాలు దేవుని స్వరూపం ఆయన వైపు విశ్వాసంతో చూచాడు. తన ముందు ఉంచబడిన ఆ యొక్క పరీక్ష, ఆ యొక్క జలప్రళయం, ఆ జలప్రళయంలో తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి సిద్ధపడ్డాడు. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అబ్రహాము యొక్క పిలుపును బట్టి, దేవుని మీద ఉన్న అంచెంచిన విశ్వాసమును బట్టి, విశ్వాసమున కర్తయ్యం దాన్ని కొనసాగిస్తున్న యేసువైపు చూస్తూ ముందుకు సాగాడు. అలాగే ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణం చేసినప్పుడు వారు వేసుకున్న చొక్కాయి మాయలేదు, వారు వేసుకున్న చొప్పులు పాతబడలేదు. 40 దినాలు అరణ్యములో అలాగూ వారు ప్రయాణం చేశారు. సమృద్ధిన ఆహారంతో నింపాడు ప్రభు వారిని. ఎరుకో ప్రాంతం జయించే సమయం యెహోషువా నాయకత్వం. ఎంత విశ్వాసముతో వారు బూరలు పట్టుకుని 7 దినాలు వారు ప్రదక్షిణాలు చేసి 7వ రోజు 7 దినాలు తిరిగి వారి విశ్వాసమును బట్టి కోట గోడలు కుప్పకూలిపోయినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. విశ్వాస నేత్రాలు, కేవలము విశ్వాస నేత్రాలతో వారు నడిచారు, వెలుచూపు వల్ల కాదు. ప్రియా దేవుని బిడలారా, యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు యొక్క నేత్రాలు మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు 9వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నప్పుడు యేసు క్రీస్తు చేసినట్టు ఆయన కన్నులు చూచినట్టు విశ్వాస నేత్రములు గలవారు ఆయన చేసిన క్రియలు తామును చేయగలరు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రభు ఆయన యేసు చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనాన్ని మనము చదువుతున్నప్పుడు, చనిపోయిన యాయరు కుమార్తెను క్రీస్తు ప్రభువారు ఆమె నిద్రించుట చూచినట్లుగా చూచెను. ఆయన కన్నులు అంత విశ్వాసముతో ఉన్నవి. యేసు ఆ విధముగా చెప్పినప్పుడు కొందరు హేళన చేసిరి. అయితే క్రీస్తు ప్రభు నిద్రించుచుని నిద్ర నుండి లేపినట్లు చెయ్యి పట్టుకునగాని ఆమె లేచెను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనములో స్థలమయుడి ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిన క్రీస్తు ప్రభు యొక్క కన్నులు విశ్వాస నేత్రాలతో ఆ బిడ్డను, చనిపోయిన బిడ్డను లేపినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, అదే రీతిగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, చిన్న పిల్లవాడు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలు
విస్తారమైన రొట్టెలుగా చూశాడు ప్రభు. అంత విశ్వాసం. మీ దగ్గర ఏమున్నాయి అవి తీసుకురండి. ప్రభు అయిన యేసు ఆ రొట్టెలు ఆ చేపలు పైకెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు తండ్రి అయిన దేవునికి. వాటిని విరిచి తన శిష్యుల చేతుల్లో పెట్టాడు. వేల మంది ఆహారం భుజించారు. ఇంకా ప్రభు కొన్ని గంపలు మిగిలినట్లుగా చూచాడు. ప్రియులారా, ఆయన కన్నులు ఎంత విశ్వాసముతో కూడినవి, మన కన్నులు ఎలా ఉన్నవి. విశ్వాసముతో మనము కల్వరిలో మనందరి పాప విమోచనార్థమై ఆయన వెలాడుతున్నటువంటి దేవుని కుమారుడిని యేసు అని, ఆయన నా పాపములు బట్టి నేను ఉండవలసిన స్థానములో ఆయన ఉన్నాడని, నీ విశ్వాసముతో ఆయన వైపు చూచి నీ ప్రతి పాపములు ఒప్పుకొని ఆయన రక్తంలో నీవు కడగబడాలని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. ప్రియులారా, ఇంకా మనము వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన పాదములు విశ్వాస పాదములు, ఆయన కన్నులు విశ్వాసముతో ఉన్న కన్నులు. మత్తయి సువార్త 14:27 చదువుతున్నప్పుడు 25, 26, 27 వచనాల్లో ఆయన పాదములు విశ్వాస పాదములు, సముద్రపు నీరును ఎండిన భూమిగా చూచాడు ప్రభు. శిష్యులు భయభ్రాంతులైపోయారు. వారిని ఆదరించడానికి బలపరచడానికి ప్రభు ఆ 4వ జామున ఆ సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడు. ఆ సముద్రపు నీరుని ఎండిన భూమిగా చూచిన కన్నులు యేసు కన్నులు. మన కన్నులు ఎలా ఉన్నవి. ఏదైనా పని తలపెడుతున్నప్పుడు విశ్వాసముతో ఆ పనిని మనము తలపెడుతున్నామా లేదా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. వెంటనే పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నడిచి రావటానికి సెలవిమ్ము. పేతురు అడుగు పెట్టాడు నీరు మీద, సముద్రపు నీటి మీద. ఎంత అద్భుతాన్ని చూశాడు, చాలా అద్భుతాన్ని చూశాడు. ఎండిన భూమిలాగా పేతురు కూడా ఆ నీటి మీద నడిచాడు. అయితే పేతురు వెనక్కి తిరిగాడు. అతనిలో అవిశ్వాసం వచ్చింది. వెంటనే మునిగిపోసాగాడు. వెంటనే పేతురు అంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించు. తొందరపడిపోయాడు, మునిగిపోసాగాడు నీటిలో. అతని యొక్క అవిశ్వాసం ఎప్పుడైతే వెనక్కి చూశాడో వెంటనే మునిగిపోసాగాడు. వెంటనే ప్రభు అల్పవిశ్వాసి అన్నాడు చేయి పట్టుకుని. దేవుని స్తోత్రం ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమీపంలో మన నేత్రములు ఎలాగున్నవి. ప్రభు అయిన యేసు యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఆ కానాను వివాహానికి వెళ్ళాడు ప్రభు. అక్కడ ద్రాక్షరసమైపోయినప్పుడు ఆ నీరుని ఆయన ద్రాక్షరసముగా చూశాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆ నీటిని ద్రాక్షరసముగా చూశాడు. పనివారు అంచెలు మట్టుకు నింపారు. మీరు ఇప్పుడు ముంచుకుని విందు ప్రధాని వద్దకు వెళ్ళండి, విందు ప్రధాని వద్దకు వెళ్ళండి. ఆ నీటిని ప్రభు ద్రాక్షరసముగా చూశాడు. ఎంత విశ్వాసపు నేత్రాలు, ప్రభు యొక్క నేత్రాలు. మన జీవితంలో ప్రభు మనకిచ్చిన ఏ కార్యమైనా సరే, ఏ పని అయినా సరే, మనము ముందుకు సాగుతున్నప్పుడు విశ్వాసముతో మనం పయనించాలి. ప్రియులారా, యేసు ప్రభు కన్నుల వలె మన కన్నులు విశ్వాసముతో మనము చూడాలని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తుంది. ప్రియులారా, మనము ప్రభు అయిన యేసుని వెంబడిస్తున్నామంటే వెలుచూపు వలన కాదు, విశ్వాసం వలనే మనము నడుచుకోవాలి. అదే పౌలు అంటున్నాడు, మేము వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనిచున్నాం అని హెచ్చరిస్తున్నాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు చుట్టుముట్టినను సరే ఏమన్నాడు, విశ్వాసం వల్ల మేము నడుచుకొనిచున్నాం. ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన పరిచర్యలో అమాయకులైనటువంటి చేపలు పట్టేవారిని, బలముగా మనుషులు పట్టేవారిగా ఆయన చూచాడు. ఆయన వెళుతున్నాడు. ఆ సముద్రములో వలలు వేసినటువంటి పేతురు యోహాను చూచి వారు బలమైనటువంటి మనుషులు పట్టేవారు,
చేపలు పట్టేవారు కా. రండి నా వెంబడి రండి, మిమ్మను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అని ప్రభు యొక్క పిలుపును వారు విన్నారు. నీ విశ్వాస నేత్రములు ఏ విధముగా ఉన్నవి? క్రీస్తు ప్రభు చూచినట్లు నువ్వు చూడాలి. అందుకే పౌలు అన్న మాట, మేము వెలుచూపు వలన కాదు కానీ విశ్వాసం వలనే నడుచుకొనుచున్నా. దైవ సహవాసములో ఉన్నటువంటి ప్రియ దేవుని పిల్లలారా, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అందుకే 2 కొరింథీ 6 అధ్యాయంలో రాస్తాడు, రాత్రికి పగటికి సంబంధం లేనట్టే విశ్వాసకి అవిశ్వాసకి సంబంధం లేదు, అటులని చీకటికి వెలుగుకు సంబంధం లేనట్టే దేవునికి విగ్రహాలతో సంబంధం లేదు అని చక్కటి మాట పౌలు గారు రాస్తాడు. మన జీవితాల్లో దేవుని పరిచారకులమైనటువంటి మనం, ప్రభు మనకు అప్పగించినటువంటి పనిలో ఎన్ని శ్రమలు బాధలు ఉన్నా మనం విశ్వాసముతోనే పయనించాలి, కానీ వెలుచూపలక. దేవునిని వెంబడిస్తున్నటువంటి ప్రతి విశ్వాసి క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ కూడా హింసలు పొందుదురు అనే వాక్యం అంటుంది. అనేక బాధలు శ్రమలు ఉంటాయి, అయితే విశ్వాసముతోనే మనము పయనించాలని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. దైవ సహవాసములో ఉన్న ప్రియా దేవుని పిల్లలారా, ఏదైనా మనందరి పాప విమోచనార్థమై ఈ పరిశుద్ధ శుక్రవారం ప్రభు యేసు సిలువలు మన కొరకు వేలాడి ఆయన మనందరి పాపము నుండి విమోచించడానికి రమారమి ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు అలాగే సిలువలో వేలాడారు. 3 గంటల వరకు వేలాడి 3 గంటలకు ప్రాణం విడిచి సాయంకాలం వరకు అలాగే సిలువ మీద ఉంచారు. తరువాత ద్రింపి సమాధి చేశారు. 3వ దినాన్ని తిరిగి జయసూర్యుడై మన కొరకు విజయసూర్యుడైనట్టు అట్టి ప్రభుని విశ్వాసముతో మనం వెంబడించు. అట్టి ప్రభుని విశ్వాసముతో మనము హత్తుకుని ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మదేవుడు మనకు తోడయుండునుగాక. ఆమీన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి మాతో ఉంచి ఉన్నారు. ప్రతి విశ్వాసి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రభువ, వెలుచూపు అవిశ్వాసము, పౌలు భక్తుడు చెప్పినట్లు వెలుచూపు వల్ల కాదు కానీ విశ్వాసం వల్లనే మేము నడుచుకొనిచున్నామని పౌలు భక్తుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేమందరము కూడా నిన్ను వెంబడిస్తూ ఉన్నాము, మిమ్మల్ని స్తుతించి గణపరుస్తున్నామంటే కేవలము విశ్వాసమును బట్టి. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు నీ అందు విశ్వాసము కలిగి నీ వైపు చూస్తూ నడిచిన వారిని మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి మాతో ఉంచారు, మహిమతో ఈ స్థలాన్ని దర్శించి ఉన్నారు. మహామహిమతో నింపండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువ, ఈ ఉదయకాల సమయంలో నేను చేయించిన ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించండి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. ఈ మా సహవాసములు ప్రార్థనలు కోరిన బిడ్డలందరినీ వారి వారి యొక్క అవసరతలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభువ, శనివారం విద్యార్థులు విద్యార్థినీలు యవన బిడ్డలు ప్రభువ బ్యాంక్ టెస్ట్ రిక్రూట్మెంట్కి వెళుతున్నారు, వారి పరీక్షల్లో తోడుగా ఉండండి నాయన. ప్రభు, బిడ్డలు పరీక్ష రాస్తున్నప్పుడు జ్ఞానమును జ్ఞాపశక్తిని నీ సన్నిధి వారితో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. గర్భిణీ స్త్రీలు ప్రార్థన కోరి ఉన్నారు, సుఖాకాంపు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభువ, నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన అంగీకరించు. ఈ మా సహవాసాన్ని దీవించి ఆశీర్వదించండి. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండేవాడవు సర్వాధికారి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నాయన, అనేక మంది యవన బిడలు నిరుద్యోగంతో ఉన్నారు, అట్టి బిడలను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువ, ఆయా కుటుంబాల్లో భార్యాభర్తల మీద మధ్య విభేదాలతో ఉన్నవారు
అట్టి బిడలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. సాతాను యొక్క క్రియల నుండి వారిని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహముల కొరకు ప్రార్థన కోరిన బిడలున్నారు. అట్టి బిడలకు తగిన సమయంలో ప్రభు సాటిన భాగస్వాములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయినేస్తు నాయన నీకు స్తోత్రం. విశ్వాసముతోనే మేము పయనించడానికి వెలుచూపు వల్ల కాదని మేము నీ వాక్యం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుని ఉన్నాం. నిత్యము ప్రతి ఒక్కరూ వెలుచూపుతో కాదు కానీ విశ్వాసముతో నీ రాజ్యమును నీతిని వెతుకుచు పరిశుద్ధాత్మేందని ఆనందమును పొందుచు నీలో ఫలించడానికి సహాయం చేయండి. మా ప్రార్థన అంగీకరించమని మా ప్రభు యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుని రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని దీవెన మీకు తోడిండును గాక. ఆమేన్. మీరింతవరకు దైవజనులు రెవరెండ్ బి ప్రకాష్ కుమార్ అయ్య గారి యొక్క వర్తమానాన్ని విని ఉన్నారు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్లయితే మేము మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తాం. మా అడ్రస్: దేవుని అగ్ని క్రైస్తవ సువార్త మాసపత్రిక, నియర్ లూథరన్ చర్చ్, డోర్ నెంబర్ 19-15-25, ఎస్పీ స్ట్రీట్, భీమవరం 1. మా ఫోన్ నెంబర్ 9440871075, మరి ఒక నెంబర్ 9493006841. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.